కర్ణాటక మందుతో రాజస్థాన్ పార్టీకి వైద్యం చేసి బతికించుకోవడానికి కాంగ్రెస్ నాయకత్వం పదకరచన చేస్తోంది. కర్ణాటక ఫార్ములానే ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసి ఫలితాలు రాబట్టాలని భావిస్తోంది. పార్టీ అగ్రనేత కేసి వేణుగోపాల్ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్లాన్ పై చర్చలు జరిపి తుది నిర్ణయానికి వచ్చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా కన్నడ మంత్ర బాగా నచ్చడంతో ఓకే చెప్పారని తెలుస్తోంది. కర్ణాటకలో ఎన్నికలకు కొద్ది నెలల ముందు అక్కడి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సజావుగా ఏమీ లేదు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యలు పార్టీని నిట్టనిలువున చీల్చి రెండు వర్గాలుగా కొనసాగుతూ కత్తులు దూస్తున్న సమయమిది. ఎన్నికల్లో గెలవాలంటే నేతలు ఐక్యంగా ఉండక తప్పదని వ్యూహకర్తలు పదే పదే చెప్పడంతో కాంగ్రెస్ హైకమాండ్ కన్నడ కాంగ్రెస్ పై ప్రత్యేక దృష్టి సారించింది. డీకే సిద్ధరామయ్యలతో ముందుగా విడివిడిగా మాట్లాడారు. మీ ఇద్దరూ ఇలాగే కొట్టుకుంటూ ఉంటే మరోసారి బీజేపీ ఏ అధికారంలోకి వస్తుంది, మీరు చేతులు కలిపితే అధికారం మీ చేతుల్లోకి వస్తుందని విడమరిచి చెప్పారు. ముందుగా సానుకూలంగా స్పందించకపోయినా కొంత ఆలోచించాక ఇద్దరు నేతలు కూడా కలిసి ఉంటేనే కలదు సుఖమని పాట పాడుకుని ఎన్నికలయ్యే వరకు కలిసి ఉన్నట్లు నటిద్దామని చెప్పి అవగాహనకు వచ్చారు. దాన్ని సమర్థంగా అమలు చేశారు. అది తిరుగులేని ఫలితాన్ని ఇచ్చింది, కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి సీటు కోసం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచింది. సరే, ఆ తర్వాత దాన్ని కూడా సరిదిద్దారు. కర్ణాటకలో ఈ ఇద్దరు నేతల కంటే ఘోరంగా రాజస్థాన్ లో ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, యువనేత సచిన్ పైలట్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గెహ్లోత్ అయితే ప్రతిపక్ష బీజేపీ నుంచి కన్నా తన పార్టీకే చెందిన సచిన్ పైలట్ నుండే సవాళ్లు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో అవినీతిపై సచిన్ పైలట్ దీక్షకు దిగారు. ఇది ప్రభుత్వ ప్రతిష్టను మసగబార్చింది. దీంతో గెహ్లోత్ మండిపడుతున్నారు. చాలా కాలంగా ఈ ఇద్దరి మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు సచిన్ పైలట్ పీసీసీ అధ్యక్షుడుగా డిప్యూటీ సీఎంగా ఉండేవారు. అయితే గెహ్లోత్పై తిరుగుబాటు చేసిన పైలట్ గాంధీలు బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత పైలట్ ను మంత్రివర్గంలో చేర్చుకోవడానికి కూడా గెహ్లోత్ ఇష్టపడలేదు. అంతకుముందున్న పీసీసీ అధ్యక్ష పదవిని అశోక్ తన విధేయుడైన గోవింద్ సింగ్ కు ఇప్పించుకున్నారు. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్ లో ఈ ఇద్దరిని ఇలాగే వదిలేస్తే కాంగ్రెస్ కొంప కొల్లేరవుతుందని భయపడుతున్న పార్టీ నాయకత్వం కర్ణాటక వైద్యాన్నే దీనికి అప్లై చేయాలని భావిస్తోంది. అశోక్ పైలట్లను కూర్చోబెట్టి అధికారం రావాలంటే ఎన్నికలు ముగిసే వరకు ఇద్దరూ సఖ్యతగా ఉండి తీరాలని చెప్పబోతున్నారు. ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి సచిన్ పైలట్ కు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే అశోక్ గెహ్లోత్ దీనికి అభ్యంతరం చెబుతున్నారు. గోవింద్ సింగ్ ను పీసీసీ పదవి నుంచి తప్పిస్తే రాష్ట్రంలో కీలక సామాజిక వర్గమైన జాట్లు కాంగ్రెస్ కు దూరమవుతారని అశోక్ గెహ్లోత్ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. అయితే పైలట్ ను అడ్డుకోవడానికే అశోక్ ఈ వ్యాఖ్య చేశారని భావిస్తోన్న నాయకత్వం దీనికి ప్రత్యామ్నాయాన్ని కూడా ఆలోచించినట్లు తెలుస్తోంది. జాట్ ఓటర్లు దూరం కాకుండా చేసుకోవాలంటే డిప్యూటీ సీఎం గా మరో జాట్ నాయకుడిని నియమిస్తే సరిపోతుందని, అప్పుడు పీసీసీ పదవిని సచిన్ పైలట్ కి ఇవ్వచ్చని భావిస్తున్నారు. కర్ణాటకలో కలిసి ఉండడం వల్ల వచ్చే లాభాన్ని చూసింది కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు పంజాబ్ లో గ్రూప్ తగాదాల వల్ల జరిగే నష్టాన్ని చవిచూసింది. పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధుల మధ్య గొడవలు పార్టీని నిండా ముంచాయి. హైకమాండ్ వైఖరి నచ్చగా అమరేందర్ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ చీలికలు పేలికలు అయినట్లయింది. ఇది ప్రజలకు విసుగు తెప్పించింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసొచ్చింది. కాంగ్రెస్ ను తిరస్కరించి ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం కట్టబెట్టారు పంజాబ్ ప్రజలు. తాము ఘర్షణలు పడి పార్టీని ముంచిన సిద్ధు, అమరేందర్ సింగ్లు కూడా ఓడిపోయారు. ఈ అనుభవం నుంచే పాఠాలు నేర్చుకున్న కాంగ్రెస్ నాయకత్వం కర్ణాటకలో జాగ్రత్త పడింది. అది వర్కౌట్ అవడంతో ఇప్పుడు దానికి కన్నడ ఫార్ములా అని పేరు పెట్టుకుని ఇటువంటి పరిస్థితులు ఉన్నా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఆ క్రమంలోనే ముందుగా పార్టీలో సీనియర్ల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్న రాజస్థాన్, తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలోనూ రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే సీనియర్లతోనూ భేటీ నిర్వహించి ఎన్నికలయ్యే వరకు పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ వ్యవహరించవద్దని గట్టిగా చెప్పనున్నారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తోన్న ప్రియాంక గాంధీయే ఈ విషయంలో చొరవ తీసుకుని తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత సాధించే బాధ్యతలు తీసుకుంటారని అంటున్నారు. దీంతోపాటు కర్ణాటకలో పంచసూత్ర హామీల ఫార్ములాను కూడా అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. సోషల్ ఇంజనీరింగ్ పై దృష్టి సారించడంతో పాటు మహిళలు, యువతను ఆకట్టుకునేలా పథకాలను రూపొందించే పనిలో ఉంది కాంగ్రెస్. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్,
ఉపఎన్నికల్లోనూ విజయమే లక్ష్యంగా వినూత్న ఆలోచనలతో దూసుకుపోవాలని కాంగ్రెస్ వ్యూహకర్తలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విజయాలతో పాటు 2024లో కుంభస్థలాన్ని కొట్టి నరేంద్ర మోదీని గద్దెదింపి కేంద్రంలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ను అధికారంలో కూర్చోబెట్టాలన్న పంతంతో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. కన్నడ ఫార్ములా తెచ్చిన విజయంతో హుషారుగా ఉన్న అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా దీన్నే ఇతర రాష్ట్రాలకు వర్తింపజేయాలని సూచించినట్లు చెబుతున్నారు. చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి.